వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ టైం ఫర్ మిడిల్ క్లాస్ ఖుషి. మేము అలా సదర్మాట్కి వచ్చాము, సో చూపిస్తాం. ఇప్పుడు అంటే అంతా చేసేసాము, తినేసాము, అంత స్ట్రాంగ్గా చేసేసాము, వెళ్ళిపోతున్నాం. అదే వెళ్ళిపోయాడు. ఇక్కడ వాటర్ బాగా ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ వాటర్ రబ్బర్ వాటర్ వాటర్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సో మేము ఎక్కడికి రీచ్ అవ్వాలంటే ఇక్కడ రీచ్ అవ్వాలి. చూడండి, వాటర్ ఉన్నాయి. ఓ మమ్మీ వాళ్ళ మేము ఇక్కడ నుంచి వచ్చినాం. సో వాటర్ ఇక్కడ సౌండ్ ఇవ్వట్లే, వచ్చేసింది మషిల్లి. ఇది పోయింది చూడండి, వాటర్ అంటే ఎండాకాలంలో వచ్చాం కాబట్టి ఇలా ఉంది, కానీ వర్షాకాలంలో చూస్తే వాటర్ ఈ లెవెల్ దాకా వచ్చేస్తాయి, ఈ దాకా వచ్చేస్తాయి వాటర్. సో వాటర్ డ్రైవ్ అయిపోయాక పింక్ కలర్ వచ్చింది. ఇక్కడ చూడండి వాటర్, ఒక ప్రాబ్లం కూడా ఉంటుందా మనం వెళ్ళారా ఇక్కడ బండలు ఉన్నది. ఎందుకంటే మనం బండలు ఉన్నాయో ఇక్కడ అక్కడ ఇరిగిపోయింది అనమాట. ఇట్లనే సంచులు అవంత అమ్మాట సంచులు వేసి కవర్ చేసి పైన కాలు వేసుకుంటే సరిగా స్కిడ్ అవుతావు. చూడండి ఇక్కడనే బ్రేక్ అయిపోయింది, ఈ వాటర్ వెళ్తూ నచ్చిందండి. ఇక్కడ ఇక్కడ చూడండి వాటర్ వాటర్ చూడండి. వాటర్ చూడండి ఎంత బాగున్నాయో, అది బాగా నచ్చేస్తుంది. చూడండి ఇక్కడ. సో వాటర్ చాలా బాగా వాటర్ ఉండాలి, కానీ ఎండాకాలం వచ్చేసరికి ఎంత ఏర్పడుతుంది. వర్షాకాలంలో వచ్చిన వాళ్ళ సంగతి అంతే, వర్షాకాలంలో ఈత వస్తే ఓకే, ఈత కనుక రాగలితే అంటే వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి కొట్టుకెళ్ళి కడంలో వెళ్తారు, ఎందుకంటే ఇక్కడ నుంచి కడం నుంచి వాటర్ వస్తాయి. సో ఈత రాకపోతే వర్షాకాలంలో ఇక్కడ నుంచి కొట్టుకెళ్ళి కడంలో వాళ్ళు తేలుతారు. సో ఇక్కడ చూడండి, అక్కడ వెళ్ళాలి, దగ్గరికి వచ్చేసాం. ఇదంతా కవర్ చేసుకొని వచ్చాము ఇక్కడికి నుంచి. చాలా ఉంది.
సో మేము కొన్ని ఫోటోస్ తీసుకున్నాం, ఇప్పుడు వెళ్తున్నాం వాటర్. అక్కడ నుంచి మళ్ళీ వచ్చేస్తున్నాం. ఇటు అంత వాటర్ ఫ్లో లేచాడే ఉంది. ఇక్కడ నుంచి మనం శ్రీరామ డ్యామ్కి వెళ్ళొచ్చు. 50 కిలోమీటర్స్ నడిస్తే ఇక్కడ చూడండి అక్కడ దాకా వచ్చేసాం. గేట్వే నుంచి మనం అంతా కవర్ చేసేసాం. చూడండి ఇప్పుడు మెట్లు ఎక్కాలి. వాటర్ మొత్తం క్లియర్ ఏర్పడుతుంది, రోడ్ లేదు ఇక్కడ. ఇవే గేట్లు ఇక్కడ వేసేస్తారు కంట్రోలర్. ఇది గేట్ ముట్టద్దు, ఎంత ఫాస్ట్గా కొట్టుకొస్తున్నాయి వాటర్. వచ్చేసాం ఇది కార్, వచ్చేసాం. బాయ్ బాయ్. చూడండి అనుకుంటున్నావు అంత లగేజ్ కార్లో సిటేషన్ ద్వారా మేము ఇక్కడికి వచ్చింది. అంటే ఈ సదర్మట్ ఎంత బాగుందా అంటే ఇది రిస్కీ ఏం కాదనుకోకండి. యాక్చువల్లీ చూస్తే అయితే ఇది రిస్కీ. చూడండి మరీ ఎంత దారుణంగా ఉన్నారంటే బోర్డు మీద కూడా ఎవరిదెవరితో పేర్లు రాసేసారు. ఇక్కడ చూడండి చూడండి మరీ ఇంత వేసేసిందా పేర్లు ఎట్లా రాస్తారో చూడండి. తా బ్రీజ్ అంట ఏంటబ్బి. ఇక నీకు హెచ్చరిక కూడా పెట్టారు చూడండి, ప్రమాదంలో జరుగుట స్థలంలోనికి అనుమతి లేదు. సో ఇది అంత రిస్క్ ఏం కాదు, కానీ యాక్సిడెంట్స్ మాత్రం అవుతూ ఉంటాయి, కేర్ఫుల్ ఉండాలంతే. సో ఇక్కడ చిన్న గుడిసెలాగా కూడా ఇచ్చారు మళ్ళీ తినడానికి. చూడ కూర్చున్నారు వాళ్ళు. ఇక్కడ తిందాం అనుకున్నాం కానీ వేరే వాళ్ళు వచ్చేసారు. చూడండి ఇక్కడ స్కూల్ అనుకుంటాను, ఆఫీస్ అనుకుంటాను. ఇక్కడ కూడా రాస్తారు పేర్లు చూడండి. ఏంటిది మరి కొరంగా ఇక్కడ పో, నేను గమనించలేదు. చూడండి ఇక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ టు కానాపూర్ ఛానల్స్ ఫ్రమ్ అని ఏంటి ఎవరు కట్టించారో వారి గురించి రాసి పెట్టి ఉంటే వాటి మీద చూడండి ఇలా రాస్తారా. ఇక్కడ వాటర్ లెవెల్ ఇచ్చారు, ఇప్పుడు 6లో ఉంది వాటర్ లెవెల్. మనం వర్షాకాలంలో వస్తే 9-10లలో ఉంటుంది. I'm gonna go get some water.